జర్నలిస్టుల పట్ల వేములవాడ ఎమ్మెల్యే రమేష్ బాబు అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ వేములవాడ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన చేశారు. పట్టణంలోని ప్రెస్ క్లబ్ నుండి అంబేద్కర్ చౌరస్తా వరకు నల్ల బ్యాడ్జీలతో ర్యాలీగా తరలివెళ్లి అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం అందజేశారు. నిరసన కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ అధ్యక్షులు పుట్టపక్క లక్ష్మణ్, ప్రధాన కార్యదర్శి మహేష్, సీనియర్ పాత్రికేయులు రేగిలో దేవేందర్, రాపెల్లి శ్రీనివాస్, గడిల ప్రవీణ్, దాసరి దేవేందర్, కుక్కుల శ్రీనివాస్, బాబు యాదవ్, మన్నం శ్రీనివాస్, ఎడ్ల చంద్రశేఖర్, మన్నన్, దూలం సంపత్, మదిరాల నరేష్, దూలం రఘు తదితరులు పాల్గొన్నారు. వేములవాడ మున్సిపాలిటీలో విలేకరుల సమావేశాన్ని మన వేములవాడ ఎమ్మెల్యే డాక్టర్ చెన్నమనేని రమేష్ గారు ఏర్పాటు చేశారు. దాంట్లో పత్రికా ప్రతినిధులందరూ పాల్గొని వివిధ అంశాలను గురించి ఆయనతోని ప్రస్తావిస్తే మీకు సరైనటువంటి అవగాహన లేదు, మీరు ఎప్పుడు చూసినా కానీ వంకరగా మాట్లాడతారు అని చెప్పని కొంత అనుచితమైనటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఇదే కాదు, ఆయన నివాసంలో కూడా వేములవాడ పాత్రికేయుల పట్ల అనుచితంగానే వ్యవహరించడం అనేది జరుగుతుంది. వీటన్నింటినీ పరిగణలోకి తీసుకొని ఈరోజు ప్రత్యేకించి మున్సిపాలిటీలో జరిగినటువంటి విలేకరుల సమావేశంలో మా సాక్షి రిపోర్టర్ రాపెల్లి శ్రీనివాస్తో పట్ల దురుసుగా వ్యవహరించారు. దీనికి నిరసనగా మేము ఈరోజు వేములవాడ ప్రెస్ క్లబ్ కార్యవర్గ తీర్మానాన్ని అనుసరించి ప్రెస్ క్లబ్ నుండి అంబేద్కర్ విగ్రహం వరకు మౌన ప్రదర్శన నిర్వహించడం జరిగింది. ఇప్పటికైనా కానీ ఎమ్మెల్యే గారు తన ధోరణిని మార్చుకోవాలి. లేని పక్షంలో మేము ఆయనకు వ్యతిరేకంగా ఆందోళన కార్యక్రమాలు ఖచ్చితంగా నియోజకవర్గం మొత్తంలో అమలు చేసే విధంగా కొనసాగిస్తామని చెప్పని విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే గారు పాత్రికల పట్ల మాట్లాడిన వాక్యాలకు నిరసనగా ప్రెస్ క్లబ్ నుంచి అంబేద్కర్ వరకు నల్లె గారితో నిరసన వ్యక్తి అని చెప్పి అంబేద్కర్ పట్ల మాట్లాడుతున్నారు.